Welcome back to my channel. Hello, I'm Narendra. I'm very born. Nara, I'm going to chala chala born. So, in today's video, I'm going to cook something special. I'm going to show you. That's why I'm going to మనకి ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కదా, దానికోసం మనకి లేడీస్ కంటేనే జ్యువెలరీ క్లాతింగ్ కదా. సో అది ఒకటి చూపించబోతున్నాను. సో మనకి ఏంటంటే రేపు పొద్దుటికి ఒక క్రాఫ్ట్ వీడియో వస్తుంది. సో అలాగే ఏంటంటే చాలామంది అంటున్నారు కదా, జ్యువెలరీ చూపించేస్తున్నారు ఎందుకు, మీకు అన్ని ఫ్రీగా వస్తాయని చూపిస్తున్నారండి. నాకు ఏది ఫ్రీగా రాదండి. కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా ఉంటే ఒకవేళ నచ్చితే తీసుకుంటారు. అండ్ ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు అందరూ షాప్స్కి వెళ్ళి చూసుకోలేరు కదా కొత్త మోడల్స్ అన్నీ. సో ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడుతుంటారు. సో అందుకని చెప్పి నేను ఏమైనా వస్తుంటే చూపిస్తున్నాను మీకు. అవేమీ నాకు ఓన్గా ఎవ్వరు ఇచ్చారండి, మీరే కాదు ఎవ్వరు ఇవ్వరు కూడా. అసలు ఫ్రీగా ఎందుకు ఇస్తారండి చెప్పండి. అసలు మామూలుగా మాకు చూపించడానికి ఇస్తారు, కానీ మాకు సొంతంగా మేము పెట్టేసుకోవడానికి అయితే కాదు. సో ఈరోజు అలాగే మీకు ఒక సంథింగ్ స్పెషల్ అనమాట ఈ వీడియో అయితే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను, మీరు చూసినట్టయితే మీకు థంబ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, ఫస్ట్ టైం నేను అలా రెడీ అవడం అనమాట. ఎందుకంటే జ్యువెలరీకి కొంచెం స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఈరోజు మీకు చూపించబోతుంది కూడా అదే, స్ఫూర్తి జ్యువెలరీస్ నుంచి అండి. స్ఫూర్తి జ్యువెలరీస్ అంటే చాలా ఫేమస్ అనమాట, సెలబ్రిటీస్కి కూడా జ్యువెలరీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో నాకైతే వాళ్ళ కలెక్షన్ చాలా చాలా నచ్చేసింది. సో ఈరోజు ఆ వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో నేను అంటే మీకు మోడల్స్ ఎలా ఉంటాయనేది చెప్పడానికి, అంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త లాంచెస్ ఏం చేశారని మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ చూసిన వాళ్ళందరూ కొనేయాలనే మీకు కాదండి. మీరు చాలామంది అంటారు కదా ఎందుకు కొనమని అడుగుతున్నారు, నేను కొనమని ఎవరిని అడగలేను, నచ్చితే తీసుకోండి అని చెప్తున్నాను. సో ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇంట్లో ఉండి మీరు ఒకవేళ ఏదైనా జ్యువెలరీ సేల్ చేసుకోవాలనుకోండి, మన దగ్గర చాలా వరకు నేను ఇది మెయిన్ అనమాట, స్ఫూర్తి జ్యువెలరీస్ అనేది. స్ఫూర్తి జ్యువెలరీస్ దగ్గర నుంచి రీసేలింగ్ చేసుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. నేను ఇంతకుముందు చేసిన జ్యువెలరీ వీడియోస్ కూడా స్ఫూర్తి జ్యువెలరీస్ నుంచి తీసుకున్న వాళ్ళే అనమాట. సో అంత పెద్ద స్టోర్ స్ఫూర్తి జ్యువెలరీస్ అంటే. సో దాని గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర నాకైతే కొత్త కొత్త మోడల్స్ అన్నీ వాళ్ళు మీ అందరికీ చూపించడానికి పంపించారండి. సో అయిపోయాక మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను, నాకేం కాదు. సో మ్యాట్ ఫినిష్ ఉన్నాయి, అలాగే మనకి హారం ఆ మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్స్ కానీ పూజలకు కానీ చాలా స్పెషల్ జ్యువెలరీ కూడా ఈరోజు మీరు నేను మీకు అందరికీ చూపిస్తానమాట. సో మీకు ప్రతి జ్యువెలరీ కూడా శారీ వేసుకుని చూపిస్తాను కాబట్టి మీకు దాని లుక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. చాలా 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 బాగుందండి జ్యువెలరీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, బెస్ట్ అనమాట. మీరు ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ షూట్ చేయండి. వాళ్ళ దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, చాలా పెద్ద స్టోర్ కాబట్టి మీరు ఆన్లైన్లో పే చేసేస్తే మీరు వితిన్ 1 వీక్లోనే మీకు వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారనమాట. 1 వీక్ లోపే డెలివరీ అయిపోతుంది మీకు జ్యువెలరీ అనేది. అసలు డ్యామేజ్ అనేది మ్యాక్సిమం డ్యామేజ్ రాదండి, ఎందుకంటే అంత పెద్ద స్టోర్ డ్యామేజ్ ఎలా మెయింటైన్ చే డ్యామేజ్ అనేది ఛాన్స్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం బ్రైడల్ జ్యువెలరీ అనేసరికి మన ఇండియన్ వేర్కు తగ్గట్టుగా మనం వేసుకుంటామండి, లక్ష్మీదేవి అని లేకపోతే వడ్డాణం మన వేసుకుంటాం కదా. కానీ మీరు ఒకవేళ రాయల్ వెడ్డింగ్ టైప్లో హెవీ కుందన్స్ వచ్చిన జ్యువెలరీ కానీ, లేదంటే మీకు సంగీత్లో వేసుకోవడానికి సింపుల్ చోకర్స్ డైమండ్స్ టైప్లో కానీ ఎటువంటిది కావాలన్నా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. మీరు అడిగిన మోడల్ వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు, అంత పెద్ద స్టోర్. సో నేనైతే వాళ్ళ క్వాలిటీ అండ్ జ్యువెలరీ ఎలా ఉందనేది మీకు నార్మల్గా లుక్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుంది వాళ్ళ జ్యువెలరీ అని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కంప్లీట్ అయ్యాక మీరు వీడియో అంతా చూసాక ఎలా ఉందో కూడా చెప్పండి నాకు మర్చిపోకుండా. నాకు నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్లో వేసుకుని చూపిస్తాను కాబట్టి మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది వాటి మోడల్ అంతా కూడా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ ఏంటంటే హారం అండి, లాంగ్ హారం వచ్చింది. దీనికి ఏంటంటే వైట్ అండ్ మొత్తం కంప్లీట్గా వైట్ స్టోన్సే, మొత్తం ఫినిషింగ్ కూడా లోపల మనకి కుందన్ టైప్ ఆఫ్ మోడల్ స్టోన్స్ వచ్చాయి. అలాగే ఇదేంటంటే పికాక్ అనమాట, దానికి ఫెదర్ లేదు, మామూలుగానే పికాక్ మోడల్ వచ్చింది. కింద రామ్ పరివార్ లాగా కాసులు వచ్చాయి. సో ఇదేంటంటే లాంగ్ అండి, మీరు దీన్ని ఒకవేళ మీకు కావాలంటే మీరు వడ్డాణంలో కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా మీకు ఎలా వచ్చాయంటే మీరు మోడల్ చూడొచ్చు, చాలా చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే దీనికి తగ్గట్టుగానే మనకి బాగా హెవీ ఏమీ కాకుండా. సో ఇయర్ రింగ్స్ కూడా మీరు దగ్గరగా చూడొచ్చు, మీకు అర్థమవుతుంది అనమాట. మనకి ఇక్కడ చెస్ట్ దాకా వస్తుంది హారం అనేది. దీని ప్రైస్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో టోటల్గా హారం అయితే ఇది. సో లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే. మీరు ఏదైనా ఫంక్షన్కి వేసుకున్నా సరే, మీరు లోపల చిన్న చోకర్ పెట్టుకున్నా సరే ఇది హారంలాగా అయినా వేసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ ఏమో ఇలా సింపుల్గా చిన్నగా వచ్చాయి అన్నమాట.
నెక్స్ట్ మన జ్యువెలరీ వచ్చేసి గుట్టపూసలండి. మీరు ఇది చాలాసార్లు చూసే ఉంటారు కదా. నేనేంటంటే దీన్ని బ్లాక్ శారీతో పేర్ చేసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ శారీకి కొంచెం మ్యాట్ ఫినిష్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని చేసుకున్నాను అన్నమాట. సో ఇదేంటంటే కింద మొత్తం పర్ల్స్ వచ్చాయి మనకి. అలాగే ఏంటంటే ప్రతిదీ స్పెషల్గా ప్రతిదీ యూనిక్గా డిజైన్ చేశారనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే దీనికి కాంబినేషన్లోనే వచ్చాయి. ఇది కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అండి, చాలా చాలా బాగుందన్నమాట లుక్ అయితే. ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, మీకు సైడ్లో యాడ్ చేస్తాను మీకు ప్రైస్ అనేది. మీకు ఇది వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటంటే పైన లోపల కూడా మీకు పర్ల్స్ వచ్చాయి, కింద కూడా అన్ని పర్ల్స్ హ్యాంగ్ అయ్యాయి అన్నమాట గుట్టపూసల్లో. ఇది చాలా సింపుల్ సింపుల్ మోడల్ అండి. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. తర్వాత మన దగ్గర ఈ జ్యువెలరీ వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ పచ్చలతో వచ్చిన జ్యువెలరీ అనమాట. ఇదేంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్ తో వచ్చిందండి. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. స్టోన్స్ అసలు ఎంత షైనీగా ఉన్నాయంటే అసలు నిజంగా. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. అలాగే ఇదేంటంటే డబుల్ లేయర్ కదా, నేను పింక్ కలర్ శారీకి పేర్ చేసుకున్నాను. పింక్ కలర్ కి గ్రీన్ ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో చూసినట్టయితే ఇది డబుల్ లేయర్ వచ్చింది, కింద లాకెట్ పికాక్స్ తో వచ్చింది అనమాట. ఇదే కాంబినేషన్ తో మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు పికాక్స్ తోటి. లోపల ఏంటంటే మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి, కింద మళ్ళీ పర్ల్స్ హ్యాంగ్స్ వచ్చాయి అనమాట. ఇలా హ్యాంగ్స్ లాగా ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి, పెద్దగానే ఉన్నాయి. కానీ లైట్ వెయిట్ అండి, ఈ జ్యువెలరీ అన్ని కూడా లైట్ వెయిట్, ఏది ఓవర్ గా వెయిట్ లేదు. చాలా బాగుంది. ఇది కూడా లాకెట్ మీరు చూడొచ్చు, చూసారు కదా. దీని అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీ శారీకి పెయిర్ అవుతుందంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. దీని ప్రైస్ కూడా చూసారు కదా. సో మీకు నచ్చితే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. వచ్చిన జ్యువెలరీ ఏంటంటే ఇది కింద మొత్తం అంతా పర్ల్స్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండి. మెరూన్ అండ్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి లోపల మీకు ఈ టైప్ డిజైన్ మీరు చూసే ఉంటారు కదా, లోపల మెష్ డిజైన్ లాంటిది. లోపల అన్ని స్టోన్స్ ఉంటాయి, బాగా మెరుస్తూ ఉంటాయి అనమాట. దీనికి ఏంటంటే చిన్న డ్రాప్ లాగా హ్యాంగ్స్ ఇచ్చారు. ఇది సింపుల్ గా టాప్స్ మీదకైనా ఏదన్నా సింపుల్ సిల్క్ శారీ మీదకైనా బాగా సెట్ అవుతాయి అనమాట. సో దీని ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా లుక్ అయితే చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. తొందరగా షేడ్ అయితే అవ్వదు ఇది. మీరు చూసినట్టయితే చోకర్ అండి, ఇది నాకైతే తెగ నచ్చేసింది అసలు. ఇది నా డ్రెస్ కి బాగా సెట్ అయింది. యెల్లో డ్రెస్ కి నేను రెడ్ దుపట్టా వేసుకున్నాను. ఇది ఏంటంటే గ్రీన్ కాంట్రాస్ట్ వేసుకున్నాను. ఇది లెమన్ యెల్లో కాబట్టి గ్రీన్ అయితే చాలా ఎక్సలెంట్ గా సెట్ అయింది. మొత్తం పర్ల్స్ వచ్చాయి కదా. ఇది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా నీట్ గా ఉందన్నమాట. దీని క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి. నిజంగా మీరు బయట చూసినట్టయితే ఎంత బాగా షైన్ అవుతున్నాయో అసలు. దీని లుక్ అయితే అవుట్లుక్ ఇలా ఉందండి. సో దీని ప్రైస్ కూడా యాడ్ చేశాను కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అయినా లాంగ్ ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది సూపర్ గా సెట్ అవుతాయి అన్నమాట. సో దీని అవుట్లుక్ అయితే ఇది. హోప్ మీ అందరికీ ఇది డెఫినెట్లీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేసినట్టయితే ఇది మనకి లాంగ్ హారం అండి, చాలా హెవీ హారం అనమాట, బ్రైడల్ సెట్ ఇది. దీని లోపల మీకు కావాలంటే ఒక చోకర్ మీరు పేర్ చేసుకున్నట్టయితే ఇంకా బ్రైడల్ జ్యువెలరీ లాగా ఉంటుంది అనమాట. పెళ్లి కూతుర్లకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇది. అలాగే దీని ఇంకొకటి ఏంటంటే దీని వడ్డాణంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ ఇంకా వైట్ కాంబినేషన్ లో మొత్తం స్టోన్ వర్క్ వచ్చిందండి. ఇదంతా
పర్ల్స్ కూడా హ్యాంగ్ అయ్యి వచ్చాయి అనమాట కింద. సో చూసినట్టయితే అసలు ఎంత బాగుందో, చాలా ఫుల్ హెవీ అనమాట. అలాగే ఏం చేశారంటే ఇక్కడ మీకు ఏది డిజైన్ అయితే ఉందో, మీకు ఇయర్ రింగ్ కూడా సేమ్ అదే డిజైన్తో మీకు ఇలా డిజైన్ చేశారు. సో దీని అవుట్లుక్ అయితే ఇలా అండి, చాలా చాలా బాగుంది. ఇది ఎప్పుడైనా మీరు పట్టు శారీస్ కానీ లేకపోతే వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. దీని క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్లీ ట్రై చేయొచ్చు మీరు కూడా. తర్వాత మన జ్యువెలరీ వచ్చేసి చిన్న నెక్లెస్ టైప్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్లీ వైట్ స్టోన్స్ అండి. అలాగే కింద చిన్న మనకి చాందబాలి మోడల్లో లాకెట్ వచ్చింది. సేమ్ ఇదే మోడల్లో మనకి ఇయర్ రింగ్ కూడా వచ్చింది అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉందండి, స్టోన్స్ బాగా షైన్ అవుతున్నాయి అనమాట. సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగుందో అవుట్లుక్ అనేది. సో దీని ప్రైస్ కూడా మీరు చెక్ చేయండి, చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. జ్యువెలరీ ఇంకొకటి వచ్చేసి మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ అండి. ఇది ఏంటంటే సింపుల్ హారం లాంటిది, అంటే బాగా హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ల కోసం అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే జుంకీస్ వచ్చాయన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఫంక్షన్స్కి ఎవరైనా హెవీగా ఇంట్రెస్ట్ లేదంటే ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. సో పట్టు శారీస్కి వాటికి కూడా బాగా సెట్ అవుతాయండి. దీని ప్రైస్ కూడా మీరు చెక్ చేయచ్చు ఎలా ఉందో. మీరన్నీ ఏ టైప్ ఆఫ్ డిజైన్ వేసుకున్న శారీకి ఇలాంటి సింపుల్వి ఈజీగా సెట్ అవుతాయి అనమాట. సో క్వాలిటీ వైజ్గా అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది. సో దీని అవుట్లుక్ అయితే ఇది. జ్యువెలరీ వచ్చేసి ఇదండి, హెవీ సెట్ లా ఉంది. అంటే కంప్లీట్లీ మనకి ఇదేంటంటే చూడటానికి దూరం నుంచి మీకు గోల్డ్, అసలు నిజంగా గోల్డ్ లాగే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది దీనికి లాకెట్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. కింద పర్ల్స్ వచ్చాయి. ఇదంతా ఏంటంటే మనకి మ్యాంగో డిజైన్ లా ఉందండి. అసలు ఎంత క్లియర్ గా ఉందంటే డిజైన్ కూడా, ఫినిషింగ్ మీరు చూసినట్టయితే అంత నీట్ గా ఉంది. మొత్తం వైట్ స్టోన్స్ అండి, జస్ట్ మీకు లాకెట్ లో మాత్రమే, ఇంకా పైన మాత్రమే గ్రీన్ స్టోన్ అనేది దీనికి ఇంక్లూడ్ చేశారు. మిగతా అంతా క్వాలిటీ వైజ్గా ఎక్సలెంట్గా ఉందండి. అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. మనకి లాకెట్ ఏదొస్తుందో ఇయర్ రింగ్స్ కూడా అదే మోడల్లో ఇచ్చారనమాట. చూసినట్టయితే చాలా చాలా బాగుంది. మామూలుగా అయితే మీకు ఫుల్ షైనీగా ఉంది, మీ చేతికి వచ్చాక తెలుస్తుంది అనమాట ఎంత షైన్ అవుతున్నాయో. సో చాలా బాగుందండి, ఇది కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే నేను పెట్టుకుని చూపిస్తున్నాను కదా మీకు, అసలు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను అన్ని వేసుకుని చూపిస్తున్నాను. సో శారీ మీద అయితే దీని లుక్ ఇలా ఉంది, పింక్ శారీ మీద. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. హెవీ హారం అండి ఇది. హెవీ హారంలోనే మనకి ఏంటంటే ఇది మనకి మ్యాట్ ఫినిష్ ఏం కాదు, యాంటిక్ ఫినిష్ లాగే ఉంది. చాలా బాగుంది అనమాట ఇది కూడా. ఇదేంటంటే మనకి హారం లాగే సింపుల్గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, బాగా సన్నగా కాకుండా సరిపడా విత్లో కావాలి, అంటే డిజైన్ కొంచెం హెవీగా ఉన్నట్టు ఉండాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు మీరు. ఇది కూడా కంప్లీట్గా వైట్ స్టోన్స్ ఇంకా రెడ్ కాంబినేషన్లో వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి, బాగా లైట్ వెయిట్. అసలు మీకు చూసినంత హెవీగా ఏమీ, హెవీగా ఉన్నా సరే బరువు అయితే అస్సలు లేదు, చాలా బాగుందనమాట. దీన్ని నేను రెడ్ కలర్ శారీతో పేర్ చేసుకున్నాను. సో ఈ లుక్ ఎలా ఉందో చెప్పండి మీరు. అలాగే సిల్వర్ బ్లౌజ్ దీని మీద కాదు, సో వేరే శారీ మీద అనమాట. సో టోటల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. హాలిదండి, హోప్
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా రీసెల్లింగ్ చేయాలి అని అనుకున్నా సరే వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. రీసెల్లర్స్ ఆల్వేస్ వెల్కమ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర థౌజండ్స్ ఆఫ్ రీసెల్లర్స్ ఉంటారు, అంత పెద్దది కాబట్టి. సో మీకు క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే దాని దగ్గర వాళ్ళ స్టోర్ నుంచి మనం అయితే డ్యామేజ్ అనేది మ్యాక్సిమం ఉండదండి. సో అలాగే ఏంటంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ షూట్ చేయండి మర్చిపోకుండా. అదేవిధంగా ఏంటంటే మీరు, సో నేను వేసుకుని చూపించాను కదా మోడల్స్ అన్ని కూడా మీకు నచ్చే ఉంటాయి నాకు తెలిసి. ఒకవేళ ఏమైనా సో న్యూ మోడల్స్ న్యూ లాంచెస్ ఇవన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.